أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبح لله ما في السماوات والأرض وهو العزيز الحكيم. له ملك السماوات والأرض يحيي ويميت وهو على كل شيء قدير. هو الأول والآخر والظاهر والباطن وهو بكل شيء عليم. صدق الله العظيم. أنت كرنا ميدا بارك باسل لنا سوشتي كرتا الله سبحانه وتعالى برارم بستنا سودر من لارا أي لارا أم لارا. السلام عليكم ورحمة الله وبركاته. దీని అర్థం సర్వలోక ప్రభువు మనందరి దైవం మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమెన్. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం చివరిగా అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 57వ అధ్యాయం 1-5 వాక్యాల అరబీ మూలమును విన్నాము. మహాశిరారా, ఈ వాక్యాలలో దైవం తన కొన్ని గుణగణాలను గురించి లక్షణాలను గురించి తెలుపుతున్నాడు. ఎందుకంటే మనలో సుమారు 90% మందికి దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేక దైవాన్ని మనిషి స్థాయికి దిగజార్చేస్తాడు. సాటి మానవులను లేకపోతే మానవుల కంటే తక్కువైనటువంటి జీవజాలాలను దైవాలుగా భావించి ఆరాధిస్తుంటాడు. మహాశైలారా, దీనికి ప్రధాన కారణం ఏంటంటే దైవం అన్న ఆ అంశము, దాని పట్ల అతనికి సరైనటువంటి అవగాహన లేకపోవడమే. చూడండి, తన కొన్ని గుణగణాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సబ్బహులిల్లాహి మాఫిస్ సమావాతి వల్ అర్జ్, భూమిలో ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆ దైవాన్నే స్తుతిస్తుంది, ఆయన యొక్క ఘనతనే కొనియాడుతుంది, ఆయనే మహిమపరుస్తుంది, ఆయనే పొగుడుతుంది. ఎందుకంటే మనిషికి బుద్ధిని వివేకాన్ని దైవం ప్రసాదించాడు, ఎంపిక స్వేచ్ఛని ఇచ్చాడు. కానీ ఇతర జీవాలకు ఆ ఎంపిక స్వేచ్ఛ ఉండదు, ఆ బుద్ధి వివేకాలు ఉండవు. వాటికి తెలిసిందల్లా తమ సృష్టికర్త ఒక్కడే అని. మరి అవన్నీ కూడా అందులో సమస్త ప్రకృతి చూడండి, అందులో జీవజాలాలు ఉన్నాయి, సముద్రాలు, ఈ నదులు, ఇవన్నీ కూడా మహాశిలారా ఆ సృష్టి ప్రభువును మాత్రమే ఆరాధిస్తున్నాయి. ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే అవి మరి ఆ పొగట్టలు, ఆ ఘనత, ఆ ప్రశంసలు అన్నీ కూడా ఆయనకు మాత్రమే చేస్తున్నాయి. అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. మీరు చేసినా చేయకపోయినా భూమిలో ఆకాశంలో ఉన్నటువంటి సమస్త వస్తువు కూడా ఆయన పవిత్రతను కొనియాడుతుంది. పక్షులు కిలకిల రావాలలో ఆయన స్తోత్రం కనబడుతుంటుంది. మరి చల్లగాలి రివ్వును వీస్తున్నప్పుడు అది చేసే ఆ శబ్దంలో ఆ దేవుని యొక్క స్తుతి స్తోత్రం ఉంటుంది. మహాశైలారా, మేఘాల గర్జన ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక దైవ విశ్వాసికి దైవం యొక్క ఘనత, మహిమ కనబడుతుంటాయి. కానీ వీటిని పట్టించుకున్నటువంటి వ్యక్తికి కేవలం శబ్దాలుగా మాత్రమే కనబడుతుంటాయి. మహాశైలారా, మరి దైవం తెలియజేస్తున్నాడు, మనిషి చేసినా చేయకపోయినా భూమిలో ఉన్నటువంటి, ఆకాశంలో ఉన్నటువంటి, సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన పవిత్రతను, ఘనతను కొనియాడుతూ ఉన్నాయి. ఆయన ఒక్కనికి మాత్రమే అవి ఆరాధన చేస్తున్నాయి. ఎందుకంటే ఆయనే శక్తిమంతుడు మరియు వివేకవంతుడు. శక్తి మరియు వివేకము ఒక చోట ఉండడము చాలా అరుదుగా ఉంటుంది. మహాశైలారా, ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడ వివేకం ఉండదు, ఎక్కడైతే వివేకం ఉంటుందో అక్కడ బలం ఉండదు. కానీ మన దైవము బలంతో పాటు వివేకాన్ని కూడా కలిగి ఉన్నవాడు. సమస్తాన్ని సృష్టించి ఒక పద్ధతి ప్రకారం నడుపుకున్నవాడు,
కేవలం ఆయన వివేకమే ఈ సమస్త ప్రకృతిని కూడా మరి సరైనటువంటి ఒక పద్ధతిలో విధానంలో నడుపుతోంది. మహాశైలరా, లహు ముల్కు సమావతి వల్ అర్థ్, భూమిని భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభు ఆయన మాత్రమే. మహాశైలరా, ఒక విషయాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. అదేమిటి? ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సమస్త సామ్రాజ్యానికి కూడా ప్రభువు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే. మరి మనిషి ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. మనిషిని దైవం తన ప్రతినిధిగా ఇక్కడ నియమించాడు. మహాశైలరా, మనిషి కేవలము ఆయన ప్రతినిధి మాత్రమే. ఇక్కడ ఆయన చట్టాన్ని అమలు పరుస్తూ ఉండాలి. ఇక్కడ లభించిందంతా మనిషికి ఆయన ప్రసాదించినటువంటి వరప్రసాదమే. ఈ జీవితం కానివ్వండి, ఈ సకల సౌకర్యాలు కానివ్వండి, ఈ అధికార దర్పాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలు, వీటిని ఉపయోగించి దైవం విధించినటువంటి హద్దులకు లోబడి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయన చట్టాన్ని అమలు పరచడమే మనిషి యొక్క బాధ్యత ఇక్కడ. ఎందుకంటే దైవం తెలియజేశాడు అంతిమ దైవగ్రంథం ఖురాన్లో, ఇన్ని జాయిలుకుం ఫిల్ అర్జ్ ఖలీఫా, నేను భూమిపై నా ప్రతినిధిగా మనిషిని నియమిస్తున్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి బాధ్యత ఏమిటంటే ఇక్కడ ఆ యజమాని యొక్క ఆజ్ఞ మేర జీవితం గడపడము. అయితే వాస్తవానికి ప్రభువు మరి ఎవరు అంటే, భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ఆయన ఒక్కడు మాత్రమే ప్రభువు. మనిషి కేవలము ఆయన నుండి పొందినటువంటి కొన్ని అధికారాలను కలిగి ఉన్నాడు. కానీ చివరకు ఈ అధికారాలన్నీ కూడా సృష్టి ప్రభు వద్దకు వెళ్ళిపోతాయి. మరి ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, వహువా అలాకుల్ షైన్ ఖదీర్ హువల్ అవ్వల్ వల్ ఆఖిర్. అంతేకాదు, యుహీ వ యుమీత్, ఆయన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, మరి ఆయనే మరణాన్ని కూడా కలిగిస్తున్నాడు. మహాశైలరా, దైవం ఎవడు అంటే జీవితాన్ని ఇచ్చేవాడు అంతే తప్పించి జీవితం పొందేవాడు కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. పుట్టుకుని ఇచ్చేవాడు కానీ స్వయంగా పుట్టేవాడు దైవం అవ్వడు. కానీ మనిషి వీటి పట్ల అవగాహన లేక పుట్టేవాడిని దైవంగా భావిస్తున్నాడు ఈ రోజున. కానీ దైవం తెలియజేస్తున్నాడు, నేను జీవాన్ని ఇస్తాను, జీవాన్ని పొందను. పొందేవాడు మానవుడు అవుతాడు కానీ దేవుడు అవ్వడు. కాబట్టి జీవాన్ని ఇచ్చేవాడు, అలాగే మరణాన్ని కలగజేసేవాడు కానీ మరణించేవాడు దైవం కాడు. మహాశైలరా, ఆ మరణం అనేది ఒకరోజు లేకపోతే 3 రోజులైనా, ఒక్కసారి మరణించినట్లయితే ఆ మరణాన్ని పొందేవాడు మనిషి అవుతాడు, మానవుడు అవుతాడు కానీ దైవం ఎంత మాత్రం కూడా అవడే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడే దైవము. మనలాగే చావు పుట్టుకలు కలిగి ఉన్నాడు అనుకోండి, సాటి మనిషి అవుతాడు, బలహీనమైనటువంటి మనిషి అవుతాడు. కానీ దైవం ఎంత మాత్రం కూడా అవ్వడు. కాబట్టి దైవానికి ఉండే ప్రధానమైనటువంటి గుణగణాల్లో ఒకటి ఏమిటంటే, ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు. ఆయనకు పుట్టుక ఉండదు, ఆయనకు చావు కూడా ఉండదు. మరి మహాశైలరా ఇంకా తెలియజేస్తున్నాడు, ఆయనే ప్రతి వస్తువుపై అధికారాన్ని కలిగి ఉన్నవాడు. చూడండి, పైనుండి వాన పడుతుంది, మనము ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఒక్క చుక్క నీరైన పైనుండి మనం కురిపించగలమా? మహాశైలరా, ఆయన తలిస్తేనే వానలు పడతాయి. చూడండి, 4 రోజుల క్రితం వరకు కూడా మద్రాస్ నగరము మరి వానల కోసం తప్పించిపోయింది. వానలు చాలా తక్కువగా పడుతుంటాయి అక్కడ. అలాంటిది 100 సంవత్సరాల వాన కేవలము కొన్ని రోజులు కురిసిందంటే మరి చూడండి. ఈ విధంగా మహాశైలరా, మనిషి ఎన్ని తలించినా, ఎన్ని ఏ విధంగా చేసినా, ఎన్ని యజ్ఞాలు హోమాలు చేసినా, ఆయన ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది. మనిషి తలిచింది ఎంత మాత్రం కూడా జరగదు మహాశైలరా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి వస్తువుపై అధికారాన్ని కలిగి ఉన్నవాడు ఆయన మాత్రమే. ఆయన ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మహాశైలరా, మనం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఆయన ఏదైతే తలుస్తాడో, ఏదైతే చెయ్యాలనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, కువల్ అవ్వలుల్ వల్ ఆఖిరు, ఆయనే ఆరంభము మరియు ఆయనే చివర కూడాను. మహాశైలరా, ఈ సృష్టి ఏమీ కూడా లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఈ సృష్టి ఏమీ కూడా ఉండనప్పుడు కూడా ఆయనే ఉంటాడు. మరి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ప్రారంభము ఆయనే మరి చివర కూడా ఆయనే, ఆయనే బాహ్యము మరియు ఆయనే గూఢము. అంటే ఈ సమస్త ప్రకృతిలో కనిపిస్తున్నది కూడా ఆయనే, మనకు కనిపించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి మహాశైలరా.
అనేక జీవజాలాలు ఉన్నాయి, అనేక సూక్ష్మక్రిములు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా పోషిస్తున్నది ఆయన మాత్రమే. మన కంటికి కనబడితే మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ తర్వాత మన కంటికి కనబడింది మనకు ఏమాత్రం కూడా తెలియదు. కానీ దైవానికి సమస్తం కూడా ఒకటే. అంతిమ దైవగ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో తెలియజేస్తాడు, నల్లటి చీకటిలో నల్లటి రాయి మీద నడిచే చీమ అడుగుల సవ్వడి సైతము ఆయన తెలుసుకుంటాడు అని. అంత సూక్ష్మగ్రాహి, అంత సూక్ష్మద్రష్ట మన దైవం మహాశైల. అంతటి విశేష గుణగణాలు గల దైవాన్ని మనం ఏం చేస్తున్నాము? మనిషిగా మార్చేస్తున్నాము, ఇంకా మన చేతులతో మనం తయారు చేసేస్తున్నాము. చూడండి, మరి ఇంకా దైవం తెలియజేస్తున్నాడు ఆయనకు ప్రతి వస్తువు గురించి తెలుసు. ఒక ఆలోచన మనం మనసులో చేస్తాము, వాటిని బయట పెట్టాము, అయినప్పటికీ కూడా ఆ ఆలోచన సైతం ఆయన తెలుసుకుంటాడు. మనం ఏదైతే పైకి చెప్తామో లోపల దాచివేసుకుంటుంటామో వాటిని అన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటాడు మహాశైలర్. అంతటి శక్తిమంతుడు కాబట్టి దైవం అయ్యాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన భూమిని ఆకాశాలను సృష్టించిన తర్వాత తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. భూమిలోకి పోయేది, అందులో నుండి వెలుపలకు వచ్చేది, ఆకాశం నుండి దిగేది, దాని లోపలకు పోయేది, అంతా కూడా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది మహాశైలర. చూడండి, భూమి లోపలకు పోయేది, చూడండి రైతు విత్తనాలు ఈ విధంగా విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లిన తర్వాత ఏ విత్తనం నుండి మొక్క మొలకెత్తుందో అతనికి ఎంత మాత్రం కూడా తెలియదు. కానీ ఆ విత్తనాల నుండి మొక్కను మొలిపించేదే దైవం మాత్రమే. ఆ తర్వాత అతను విత్తనాలు చల్లి అంత చేసిన తర్వాత ఆకాశం వైపు ఆశకు చూస్తుంటాడు, వాన ఎప్పుడు పడుతుందా అని. అతనికి తెలియదు ఎప్పుడు పడుతుందో, అతని చేతులు ఏమీ కూడా లేదు. మనం అంటుంటాం కదా రైతును అన్నదాత అనుకుంటున్నాం మహాశైలర, వాస్తవానికి ఆ దాత ఎవరు? ఆ దైవము. ఆ పైనుండి వాన కురిపించాలి అన్నా, మరి ఆ భూమిలోపల దాగి ఉన్నటువంటి ఆ విత్తనాల నుండి మొక్కను మొలకెత్తించాలి అన్నా, అది కేవలం ఆయన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి భూమి లోపలకు పోయేది ఏమిటో అంటే మనము చనిపోతాము, మరి మనను దహనం చేయడమో ఖననం చేయడమో చేస్తారు. మన శరీర భాగాల నుండి భూమి తినేది ఏమిటో మనకు తెలియదు. కుంగి కృషించి నశించిపోతాము, ఒక నెల రోజులకి ఎముకలు గూడు తప్ప ఏమీ కూడా మిగలదు. శరీరం అంతా కూడా భూమి తినేస్తుంది. అదే చెప్తున్నాడు, భూమి లోపల ఏమేమి జరుగుతున్నాయో మీకు తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు అంటున్నాడు. మరి అంతేకాదు, భూమి నుండి బయటకు వచ్చేది ఏది కూడా మనకేమి మాత్రం కూడా తెలియదు. ఇప్పుడే మనం విన్నాం విత్తనాల నుండి మొక్కలు రావడం, ఇంకా భూమిలో అనేక నిధి నిక్షేపాలు ఉంటుంటాయి, ఎక్కడ ఉన్నదో ఏమి ఉండదో అని మనకు ఏమి కూడా తెలిసి ఉండదు. వాటినన్నింటినీ బయటకు తీసేది ఆయన మాత్రమే. మరి అంతేకాదు, ఆకాశం నుండి దిగేది, దాని లోపలకు ఎక్కేది, అంతా కూడా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది. చూడండి, ఆకాశం నుండి వానలు కురవడమే మనం గమనిస్తాము, కానీ దాని వెనకాల జరిగినటువంటి ప్రక్రియ మనకి ఏమైనా తెలుస్తుందా? పైనుండి వాన ఎక్కడి నుంచి పడుతుంది అన్న ప్రశ్న వేసుకుంటే మహాశైలరా, చిన్నపిల్లలు చదువుకుంటూ ఉంటారు వాటర్ సైకిల్ అండి ఇది అని చెప్పేసి. అంటే సముద్రాల్లో నదుల్లో ఉన్నటువంటి నీరు మరి ఆవిరి రూపంలో పైకి పోయి అక్కడ మబ్బులుగా ఏర్పడుతుంది అని చెప్పేసి. ఎప్పుడైనా మనం కళ్ళతో చూసామా ఈ వింతను? ఇప్పుడేమైనా గమనించామా ఆవిరి రూపంలో నీరు పైకి పోవడం మహాశైలరా? మనకు తెలియకుండానే ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. అదే చెప్తున్నాడు, ఆకాశంలోకి పోయిలో ఆకాశంలోనికి ఏదైతే పోతుందో అది మీకు ఏమాత్రం కూడా తెలియదు. మరి అక్కడ నుండి ఇంకా వానతో పాటు అనేక రకాల ఖనిజాలు మనకు కిందకి దిగుతున్నాయి. ఉదాహరణ చూడండి, ఇనుము ఉన్నది. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది మహాశైలరా? చాలామందికి తెలియదు. ఇనుము గనుల్లో ఉంటుందని చెప్పేసి భావిస్తుంటాము. ఆ గనుల్లో ఉన్నటువంటి ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి కురిసే వాన నీటిలో ఉన్నటువంటి కొన్ని మూలకాలు ఇనుముగా మారి ఆ గనుల రూపంలో భూమి లోపల ఇంకిపోయి ఉంటుంది మహాశైలర. అంటే పైనుండి ఇనుము కిందకు పడుతూ ఉంటుంది ఆ ఖనిజాల రూపంలో. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, పైనుండి క్రిందకి దిగేది, మరి క్రింద నుండి పైకు ఎక్కేది ఏమీ కూడా మీకు తెలియదు, అదంతా కూడా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది అని చెప్పేసి. ఇన్ని గుణగణాలు చెప్పిన తర్వాత మహాశైలరా, మనము ఆ సృష్టి ప్రభువును తప్ప మరి మరొకరిని ఏ విధంగా మనము మన దైవాలు మన దైవంగా ఏ విధంగా మనము ఆరాధిస్తాము ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి అదే ప్రస్తున్న దైవం సంధిస్తున్నాడు, ఈ విషయాలన్నీ మీకు తెలిసిన తర్వాత, వీటిని మీరు విశ్వసించిన తర్వాత మీరు ఆయన ఒక్కనికి మాత్రమే
మరి లొంగి జీవితం గడపండి, ఆయన ఒక్కరికి మాత్రమే మీ సమస్తాన్ని కూడా సమర్పణ చేసుకోండి అని దైవము మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి నేను మన ప్రభు అల్లాను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరుద్దామా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.